ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం అండి. ఇప్పుడు మనం చూసేది కర్ణాపురంలో ఉన్నటువంటి పాల్సనరాజు గారి మందిరానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం. మరి కారులో జాయింట్ కలెక్టర్ గారు, మరి నేను, నాతోటి ఇంకో సేవకులు కలిసి మేము ఆ పరిసర ప్రాంతాల్లో వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు ఒకసారి చూద్దాం, ఇంతవరకు చూడలేదని చెప్పి ఎంట్రన్స్లోకి వచ్చేసాము. ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డు ఫాస్ట్గా వచ్చేసి, మీరు సైన్ చేయండి, మీ పేరు రాయండి, మీ టైం రాయండి, మీరు ఏ టైం పిచ్చడం రాయండి అని మరి మమ్మల్ని వివరాలు తీసుకోవడం జరిగింది. సారు మరి కార్ నెంబర్తో సహా మొత్తం యాడ్ రాసి చక్కగా మరి మేము ఇచ్చి, ఆ తర్వాత నేను ఒకసారి బయటికి దిగి మందిరాన్ని ఒకసారి ఫోటో తీద్దామని, మొత్తం ఒకసారి అసలు ఏ విధంగా ఉందో చూద్దామని. ఇగో బయట ప్లేస్ ఈ విధంగా ఉంది మొత్తం. ఇగో చార్చి దేవదూతలతోటి, పైన శిలువతోటి పెద్ద మందిరం. ఇప్పుడు మనం ఒకసారి చూడవచ్చు, లోనకి వెళ్తే ఇట్లా ఒక స్తంభం ఉంది, దీపవృక్షం. ఈ విధంగా దీపవృక్షం ఈ మందిరం అటు నుంచి ఈ కోణం వరకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. కలెక్టర్ గారు వెళ్తూనే ఉన్నారు. ఇప్పుడు లోనకి వెళ్తున్నాం. లోనకి వెళ్ళి చూస్తే మరి రెండు వైపుల దారులు ఉంటాయి. ఇటువైపు ఒక దారి ఉంది, మళ్ళా అటువైపు ఒక దారి ఉంది, ఇటువైపు ఒక దారి ఉంటుంది. డిజైన్ చాలా, ఇది ఏంటంటే ప్రత్యక్ష గుడారంలో నాలుగు స్తంభాలను అక్కడ నిలబెట్టినట్టుగా పెట్టారు, పెద్ద తలుపులు. ఇలా లోనకి వెళ్ళినప్పుడు పైనుంచి కిందికి ఉంటుంది అన్నమాట, పైనుంచి కిందికి ఉంటుంది అంటే స్టేజ్ కింది భాగంలో ఉంటుంది. ఎటు చూసినా బంగారపు మెరుపు కనపడుతూ ఉంటుంది, ఎటు చూసినా బంగారపు మెరుపు కనపడుతూ ఉంటుంది. ఒక్కసారి మనం పైకి చూస్తే పైన ఒక నక్షత్రం లెక్క ఒక ఆకారం కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క దేవదూతల రూపాలు చుట్టూ ఒక చూశారుగా, దేవదూతల రూపాలు చుట్టూ కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఆ పిల్లర్స్ చుట్టూ పిల్లర్స్ ఉండి ఈ మందిరము సపోర్ట్ మీద అయింది. ఈ తలుపు చాలా ఎత్తుండ చూడండి ఒకసారి, ఎంత ఎత్తు అంటే నాకు తెలిసి కనీసం ఒక 15-20 అడుగుల ఎత్తు ఉండొచ్చేమో అనిపిస్తుంది. ఒకసారి మీరు గమనించండి, ఈ తలుపు చాలా ఎత్తు ఉంటుంది. నిజంగా ఈ ద్వారమే ఇంత పెద్దగా ఉంటే దీన్ని చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయినా, ఇంత పెద్ద ద్వారం కలిగినటువంటి మందిరం. ఇది మెయిన్ డోర్ కాదు, మళ్ళా ఇది ఒక సైడ్ డోరు, ఇది ఒక సైడ్ డోరు. మరి సార్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మొత్తం చూస్తూ ఉన్నారు. మేము మరొక దిక్కు వచ్చాము. అసలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి మొత్తం చూద్దామని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి రాగానే పాలయ్య గారి యొక్క సేవలో కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, దుఃఖాలు, వేదనలు అవన్నీ ఇక్కడ కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఇది వేరే ఒక ద్వారం పైకి వెళ్ళటానికి. ఇది ఈ విధంగా మనం పైకి వెళ్ళచ్చు. ఇక్కడ అటు ఇటు రెండు వైపుల దారులు ఉన్నాయి, అటు ఒకటి ఉంది, ఇటువైపు ఒకటి ఉంది, రెండు వైపుల దారులు. అటైన వెళ్ళచ్చు, ఇటైన వెళ్ళచ్చు. ఎటుపైనా కానీ మనము ఆ రెండో బాల్కనీలోకి వెళ్ళిపోతాం. ఈ విధంగా సరౌండింగ్గా వెళ్ళాలి. మనకి నడవలేని పరిస్థితి ఉన్నా కానీ అట్లా చిన్నగానైనా నడుచుకుంటూ వెళ్ళచ్చు, చిన్నగానైనా నడుచుకుంటూ వెళ్ళచ్చు. మెట్లు వసతి కాకుండా ఈ విధంగా చాలా సింపుల్గా ఉంది. పట్టుకొని వెళ్ళటానికి కూడా మంచిగా మరీ ఎత్తులుగా అనిపించట్లేదు కానీ ఉన్నది. పైభాగం ఈ విధంగా ఉంది, కింద చూస్తే అలా రౌండ్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం లోనకి ఎంట్రన్స్లోకి వెళ్తున్నాం. అసలు ఇక్కడ నుండి చూస్తే చాలా అద్భుతకరంగా ఉంటుందన్నమాట. ఈ నుండి చూస్తే లోనొక్కసారి చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. స్పష్టంగా కింద నుంచి సేవకులు మరి మాట్లాడేది, అక్కడ జరిగే ఆరాధన,
కనబడుతుంది. పెద్ద ఫ్యాన్లు ఫీడ్ చేశారు. ఒక్కసారి చూడండి, ఇది పై భాగం, ఇది కింద భాగం కాదు. పైన కింద ఎంతమంది కూర్చుంటారు, పైన అంతమంది కూర్చోవచ్చు. ఎంత అద్భుతకరంగా ఉందంటే అంత అద్భుతం. అసలు ఈ యొక్క ఇంజనీరింగ్ ప్లాను మరి ఎవరో లేకనే చాలా గొప్పగా ఇచ్చిన్నారు. ఎటు నుండి చూసినా కానీ స్టేజ్ కనపడుతుంది, ఏ దిక్కు నుండి చూసినా చక్కగా స్టేజ్ అయితే కనబడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే మరి ఈ చర్చిలో నేనైతే చాలా సంతోషించిన. అసలు మరి సారు నేను ఈ మందిరం అంతా చూడటం జరిగింది. ఇప్పుడు ఈ ఫోటో నాదే. నేను ఒక్కసారి ఇదంతా చూసి దిగాలనిపించింది. ఫోటో చాలా బాగుంది. అసలు అంత బాగుందంటే అంత బాగుంది. ఈ విధంగా ఫోటో షూట్ చేసుకుని ఒక్కసారి స్క్రీన్ తీస్తే, స్టేజ్ ఏం తీస్తే అట్లా వచ్చేసింది. ఇక్కడ నుంచి అయితే చిన్న కనబడుతుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఇది మొత్తం అటు ఒక మూడు స్తంభాలు, ఇటు ఒక మూడు స్తంభాలు, ఆరు స్తంభాల మీద అది నిలబడి ఉన్నది. ఇప్పుడు మనం దిగి వెళ్ళిపోతున్నాం. ఇందాక అటు నుంచి వచ్చినాం, ఇప్పుడు ఇటు నుంచి దిగుతున్నాం. దిగి వెళ్ళిపోయేటప్పుడు కూడా కంగారు కంగారు కాకుండా నిమ్మలంగా పోవచ్చు. ఎందుకంటే అంత మరీ అంత డౌన్ అయితే ఉండదు, కొంచెమే లైట్గా ఉంటుంది. ఎందుకంటే చాలా రౌండ్లు తిప్పారు, చాలా చక్కగా, చాలా. దీన్ని బట్టి చూస్తే ఎవరైనా సరే ఎక్కగలవచ్చు, ఇంత వయసు తక్కువ ఉన్న వాళ్ళైనా సరే ఎక్కగలరు. చాలా చక్కగా చాకచక్యంగా కూడా ఎక్కవచ్చు. మందిరం మేము దిగేసాము. దిగేసి ఈ దేనికి డోర్లు తలుపులు అక్కడక్కడ తలుపులు ఉంటాయి. ఇక ఇది ఒకసారి బయటికి వేసు లోకం నాకు వీడుదల రాసింది అంట. అటు ఒక దేవదూత, ఇటు ఒక్క దేవదూత, మధ్యలో వచ్చేలో ఈత చెట్లు, దీపవృక్షం, ఇటు మామిడి తోట, మళ్ళీ ఇంకా మామిడి తోట. ఎవరికైనా ఆకలి వేస్తే అన్నం తింటానికి, రోగులు వస్తే రోగాలతో ఉన్నవారు ఉండటానికి ఇది మామిడి తోట. జనాలంతా ఈ మామిడి తోటలోని వాళ్ళ నివాసం అంతా. ఇంకా ఇది బయటకు వెళ్ళిపోయేటువంటి దారి. మరి ఇక శనివారం అయితే ఎంత రష్ ఉంటుందో మనకైతే తెలియదు. సరే ఏది ఏమైనా మరి సార్ కారు బయట నుండి చూస్తే ఇట్లా ఉంది ఇది మందిరం. ఇక్కడ నుండి చూస్తే చిన్నగా ఉంటుంది, కానీ లోపలికి వెళ్తే మాత్రం చాలా పెద్దగా పెద్దగా ఉంటుంది. నేనైతే మరి అందరికీ ఎట్టనో నాకైతే తెలియదు, నిజంగా ఒక మంచి మందిరం చూసిన ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మరి దేవుడు చెప్తాడు అంటే మందిరంలో మందిరాన్ని బట్టి సంతోషం అని కాదు, కానీ ఆ మందిరం కట్టడానికి సేవకుడు మరి ఎన్ని ప్రయాసాలు పోరాటాలు ఆయన సాక్ష్యం. చాలా గొప్పది, మంచి సేవకులు, మంచి పరిచర్య. కాబట్టి మరి మా ప్రయాణం కోసం సిద్ధపాట్లు జరుగుతున్నాయి.